నమస్తే, నేను మీ పేర మీ చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. పశువులకు ఉపయోగపడే తాళ్ళు గంటలు, అలాగే మన ఇద్దరికి ఉపయోగపడే తాళ్ళు గంటలు ఇవన్నీ తయారు చేసి 20 సంవత్సరాల నుంచి ఇదే పని అయితే చేస్తున్నారండి. అయితే ఈ వనలో ఎలా ఉంది, ఈ వనలో వచ్చే లాభాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు ప్రస్తుత పరిస్థితుల్లో వీరు ఏ విధంగా వీళ్ళ జీవనాన్ని గడుపుతున్నారని తెలుసుకుందాం అండి. ఎవరి నుంచి వచ్చారన్న? బెదంజర్లో. ఏం పేరు మీ పేరు? చిన్న. చిన్న ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 20 ఏళ్ళ నుంచి వస్తుంది. 20 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏదైనా ఇక్కడ జాతర ఎన్నాళ్ళు జరుగుతుంది? 10 రోజులు జరుగుతుంది. 10 రోజులు. ఇంతకుముందు అయితే ఎక్కువ జరిగేది అన్నారు. ఇంతకుముందు 4 రోజులు జరుగుతుంది. అవు, ఇప్పుడు 10 రోజులకి అయిపోతుంది. మొన్న 2 లాక్డౌన్లకి లేదు కదా? 2 సంవత్సరాల తర్వాత ఇది ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఉంది ఇప్పుడు బిజినెస్? ఈ సంవత్సరం తక్కువే ఉంది వ్యాపారం. ఎందుకు అట్లా? ఎద్దులు సరైన కలిసాడు. అదే, రైతులు సరిగ్గా రావట్లేదు. ఎవరికైనా అందరినీ ఇప్పుడు అటు నుంచి అడుగుతున్నాం, అవుతున్నాం. అన్ని చోట్ల బిజినెస్ తక్కువగా ఉందని చెప్తున్నారు. మీకు అట్లా, మీకు కూడా రావట్లేదు ఏమి? మాకుగానే కావడం. ఇవన్నీ మీరు కొనుక్కొస్తారా, మీరు తయారు చేస్తారా? కొనుక్కొచ్చేటప్పుడు సగం, తయారు చేసేటప్పుడు సగం. మీరు కొన్ని సగం తయారు చేస్తారు? ఇప్పుడు మరి ఎట్లా, ఇప్పుడు ఈ సంవత్సరం బిజినెస్ తక్కువగా ఉంది కదా? తక్కువ. మరి ఇప్పుడు ఇక్కడ సేల్ కానీ ఏం చేస్తారు? మళ్ళీ ఊర్లో మరి తిరిగి అమ్ముతున్నాం. ఊర్లో మరి పల్లెల మీద పోతుంటాము. మా బేతంజల్ల మండలం అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముతుంటారు. అమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ సంతలోనే మళ్ళీ ఇక్కడ ఈ జాతర పోతే మళ్ళీ ఊర్లో సంతలు జరుగుతుంటాయి. సంతలు పోతారు. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మీకు అంటే గవర్నమెంట్ ద్వారా ఏమైనా సబ్సిడీ లాంటివి లేకపోతే లోన్ లాంటివి వస్తాయా? ఏం రావు. మొత్తం మీ ఓన్గా మీరు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు అంటే వృత్తులు, చేతి వృత్తుల వాళ్ళకి కొంత పైసలు అని వేస్తున్నారు కదా, అట్లా మీకు ఏమేయడం లేదు గవర్నమెంట్ వల్ల రావడం లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే విశ్వబ్రాహ్మణ అంటే వీళ్ళు మంగళ పనిచేసే వాళ్ళకి, శాఖలు పనిచేసే వాళ్ళకి, వీళ్ళందరికీ ఆటోలు తోలికి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, అలా మీకు కూడా ఏమన్నా, ఇది కూడా మీకు చేతి వృత్తి కదా, చెప్పడం లేదు గవర్నమెంట్ వాళ్ళు. ఇట్లా పెట్టుకోండి, చేసుకోండి, మీకు లైఫ్ చెప్పడం లేదు. అంటే మీ వాలంటీర్లకు మీరు ఎప్పుడు చెప్పలేదు? వాలంటీర్లు కానీ ఏం చెప్పరు. మీరు వాలంటీర్తో మాట్లాడారా? మాట్లాడినా ఏమన్నా వస్తుంటే చెప్పండి అంటే ఏం రావడం లేదు, ఇప్పుడు ఏం చేయగలని ఇవ్వడం లేదు చెప్తున్నాను. అంటే మీకు గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సబ్సిడీలు కానీ ఎటువంటి ప్రోత్సాహం రావట్లేదు మీకు, అంతా మీరు ఓన్గా పెట్టుకుంటున్నారు వ్యాపారం చెప్పుకొని. ఈ సంవత్సరం మరి బాగా డల్ అయినట్టే కదా? మరి చాలా డల్ అయిపోయింది. ఎక్కడైనా కలవట్లే, అసలు రైతులు కలవట్లే సరిగ్గా కలవడం. మీరు ఇప్పుడు మెటీరియల్ అంతా ఎక్కువ రేటు పెట్టి తెచ్చినారు కదా? ఎక్కువ రేటు పెట్టి తెచ్చినాము, ఇప్పుడు చెట్టు నుంచి కట్టాల్సింది. గవర్నమెంట్ ఇస్తామంటే ఏమి? మీ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఇక్కడ నుంచి మళ్ళీ? ట్రాన్స్పోర్ట్ ఆటో ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చేసి 10,000 అవుతుంది. 10,000 అవుతుంది ఓన్లీ వచ్చి వెళ్ళనీకా వెళ్ళనీకేనా? వెళ్ళనీకేనా. మళ్ళీ వచ్చినందుకు 10,000? రావడానికి 10, వెళ్ళడానికి 10. 20,000 అవుతుంది. 20,000 అవుతుంది ఆ ఖర్చు మళ్ళీ అదనం ఖర్చు. ఇది పోకపోతే మళ్ళీ అవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా పడి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొని పోవాలి. మరి ఇక్కడ మీకు ఫుడ్ అదంతా ఎట్లా? ఫుడ్ వండుకుంటాము కర్రీ బయట నుంచి. అంటే ఇక్కడ జాతర తరఫున మీకు ఏం లేదు? ఇక్కడ ఏం లేదు జాతరలో. ఓకే అన్న. సో ఇదండి ఇక్కడ జరుగుతుంది. ఏదైతే రైతులకు సంబంధించిన, ఎద్దులకు సంబంధించిన ఇక తాళ్ళు, అలాగే ఈ గంటలు, ఇక్కడ కావాల్సిన సర్వం వీళ్ళు కొన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు, అలాగే కొన్ని వీళ్ళు కొనుక్కొచ్చి మరి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. కాకపోతే గవర్నమెంట్ ద్వారా అయితే వీళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం అయితే లభించట్లేదు. మాకు కనీసం మాకు లోన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ ఇచ్చినా మాకు కొంతవరకు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరని చెప్పి వీళ్ళు పోతున్నారు. అలాగే దీనివల్ల వాళ్ళు కొంత ఎక్కువ ఖరీదు పెట్టి తేవటం, దానివల్ల మళ్ళీ రైతులకు ఎక్కువ రేటుకు అమ్మాల్సి వస్తుంది, దానివల్ల రైతులు కూడా రావటం లేదు. సో వీళ్ళు తీవ్రంగా నష్టపోతడం జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా, కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఇక్కడ వచ్చి కొని అమ్మగలేకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా దానివల్ల మాకు అదనంగా పడుతున్నాయని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ వారు ఇప్పుడైనా వీళ్ళని కూడా కొంచెం ఆదుకొని వీళ్ళకి కనీసం కొన్ని సబ్సిడీ లోన్లు కనుక ప్రొవైడ్ చేసి వచ్చినట్లయితే ఈ మన ఏదైతే ఇప్పటివరకు ఉన్న ఈ గంటలు తాళ్ళు ఇప్పటివరకు ఉన్నాయి, ఇక రాబోయే కాలంలో వీటి గురించి ఇలా యూట్యూబ్లో లేదా అలాగే ఫోటోల్లో చూసుకోవటమే తప్ప ఇలాంటి వీళ్ళు చేసే పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకంటే వీటిని ధరలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి, వీటిని కొనేవాళ్ళు తక్కువైపోయారు, వీటిని తీసుకొచ్చి వీళ్ళకి గవర్నమెంట్ ద్వారా కూడా ఎటువంటి ప్రోత్సాహం లభించట్లేదు కాబట్టి వీళ్ళు తయారు చేసే వాళ్ళు
ఉండకపోవచ్చు. సో అందుకని గవర్నమెంట్ వారు ఇప్పుడు వలన మేల్కొని వీళ్ళకన్నా కొంత ప్రోత్సాహానికి ఇచ్చి ఆదుకున్నట్లయితే ఇలాంటివన్నీ మళ్ళీ మనం చూడగలుగుతాం. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది బటన్ ఒకసారి నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియోలు అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలతో మీ ముందుకు తీసుకొని వస్తాను, మీ రైతు బిడ్డ ఛానల్. ఓకేనండి, జై జవాన్, జై కిసాన్. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను కూడా ఉండాలి.